ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం ఏ పదార్థాన్ని తిన్నా అందులో ఉండే రుచిని ఆనందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. రుచిని తెలియజేసే కణజాలాన్ని టేస్ట్ బడ్స్ అంటారు. ఈ టేస్ట్ బడ్స్ మన నాలుక పైన సుమారుగా 10,000 ఉంటాయట. ఈ టేస్ట్ బడ్స్ యొక్క లైఫ్ అనేది 7 రోజుల నుంచి 10 రోజులు వాటి ఆయుర్దాయం. ఒక టేస్ట్ బడ్ 7 నుంచి 10 రోజుల్లోపు ఎప్పుడన్నా వయసు అయిపోయి చనిపోయిందనుకోండి, దాని స్థానంలో కొత్త టేస్ట్ బడ్ మళ్ళా పుట్టేస్తుంది. ఈ టేస్ట్ బడ్స్ అనేవి బ్రతికినన్నాళ్ళు అట్లా చనిపోయిన దాని స్థానంలో కొత్తది పుట్టి అట్లా రీప్లేస్ అవుతూ ఉంటుంది. అందుకని ముసలి వాళ్ళకి కూడా టేస్ట్ బాగా తెలుస్తుంది అన్నమాట. టేస్ట్ బడ్స్ ముసలి అయిపోవటం అట్లా ఏముండదు అన్నమాట. మరి ఈ టేస్ట్ బడ్స్ మనకి రుచిని దేన్నైతే అలవాటు చేస్తామో వాటికి బాగా అలవాటు పడుతూ ఉంటాయి. ఇప్పుడు కారం బాగా తింటాం అలవాటు అనుకోండి, మీ టేస్ట్ బడ్స్ ఆ కారాన్ని బాగా తట్టుకోగలుగుతాయి. చప్పగా తినేవారికి ఆ టేస్ట్ బడ్స్ చప్పదనం అలవాటు అయిపోతుంది. చప్పగా తినేవారికి కారం బాగా ఎక్కువ ఉన్న ఆహారం పెడితే ఈ టేస్ట్ బడ్స్ ఎందుకు మండుతాయి అంటే, ఈ 7 రోజులు 10 రోజుల నుంచి ఈ టేస్ట్ బడ్స్కి ఒక చప్పట ఆహారం అలవాటైంది కాబట్టి వీటన్నిటికీ ఆ ఘాటుని ఆ కారాన్ని తట్టుకోవటం అలవాటు ఉంది. ఒక్కసారే కారం ఎక్కువ పెట్టేసరికి అప్పుడు తట్టుకోలేవు. అదే కొన్ని రోజుల తరబడి మీరు కారం కారంగా మసాలాలు బాగా వేసి తింటాం అలవాటు చేశారనుకోండి, మీ టేస్ట్ బడ్స్ దానికి అలవాటైపోతాయి అనమాట. అందుకని వాళ్ళు తట్టుకోగలుగుతారు. చప్పగా ఉన్నాయి బాగా ఘాటుగా తినేవాళ్ళు నోటికి బాగోలేదని వీళ్ళు తినలేరు. ఇక మనబోటి ఆహారం అయితే, ఉప్పు లేని ఆహారం అయితే, అందరు ఉప్పు నూనెలు తినేవాళ్ళకి ఇది పెడితే అస్సలు ఉప్పు లేదు నా వల్ల కాదని తింటమే మానేస్తారు. భోజనం మానేసినా పొట్ట మార్చుకుంటారు తప్ప అస్సలు నోట్లో దిగదు ముద్ద వాళ్ళకి. కారణం ఏంటంటే ఆ టేస్ట్ బడ్స్లో ఉప్పు నూనెలు అస్సలు లేకపోయేసరికి అస్సలు బాగలేదని ఇక్కడ ఫీలింగ్ మన మనసుకి ఇక్కడ నుంచి చేరిపోతుంది. అందుకని యాక్సెప్ట్ చేయవు. ఇక్కడ నోటికి రుచి బాగలేదు అనిపిస్తుంది, అందుకని మీకు తినటం కష్టంగా ఉంటుంది. అదే ఉప్పు నూనె లేని ఆహారం తినేటప్పుడు మొదట 10 రోజులే మీకు కష్టంగా ఉంటుంది అన్నమాట. ఎందుకు 10 రోజులే కష్టంగా అనిపిస్తుంది? 7 రోజుల్లో కణాలు చచ్చిపోతాయి, 8 రోజులు 10 రోజుల్లో మ్క్సిమం. ఇక రోజుకు 1000 కణాలు చచ్చిపోతుంటాయి. చచ్చిపోయిన కణాల ప్లేస్లో కొత్త కణాలు పుడతాయి. ఆ పుట్టిన 1000 కణాలు ఈరోజు మొదటిసారి ఉప్పు లేని భోజనం తిన్నాయి కాబట్టి బాగున్నాయి అంట. ఎందుకంటే ఫస్ట్ టైం అవి ఉప్పు లేని భోజనం టేస్ట్ వస్తున్నాయి కాబట్టి బాగున్నాయి, ఈ భోజనం బాగుందనేది 1000 కణాలు. రేపు ఇంకొక రోజు 1000 కణాలు చచ్చిపోతాయి, కొత్త కణాలు వేయబడతాయి. ఆ కణాలు ఉప్పు లేని ఆహారమే తింటున్నాయి పుట్టినరోజు నుంచి. నాలుక మీద ఉండే ఇతర కణాలు 8000 కణాలు ఉప్పు నూనె ఆహారం తినున్నాయి, అవి మాకు బాగలేదంటాయి. ఇట్లా 5 డేస్ అయ్యేసరికి ఈ టేస్ట్ బడ్స్ 50% చేంజ్ అయిపోతాయి. 50% కణాలు కొత్తగా పుట్టినవి 5 రోజుల నుంచి అని ఉప్పు లేని ఆహారం మొదటిసారి నుంచి తింటున్నాయి కాబట్టి ఇవి బాగున్నాయి అంటాయి. 8-10 రోజులు అయ్యేసరికి నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ మొత్తం చేంజ్ అయిపోయి కొత్తవి పుట్టేస్తాయి. అందుకని అన్ని టేస్ట్ బడ్స్ కొత్తగా పుట్టినాయి. మరి పుట్టినప్పటి నుంచి ఉప్పు లేని ఆహారం, నూనె లేని ఆహారం, ఇట్లాంటి ఆహారాలు తింటున్నాయి కాబట్టి ఇవన్నీ మాకు బాగున్నాయి అంటాయి అన్నమాట. అందుకని పంచదారే కాఫీలో వేసుకోకుండా త్రాగితే మొదట 5-6 రోజులు 1 వారం రోజులు చప్పగా అనిపిస్తుంది, బాగున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత 10 రోజుల తర్వాత పంచదార లేని కాఫీ అలవాటు అయిపోతుంది. హై బీపీ వచ్చి మజ్జిగ నుండి ఉప్పు మానేస్తాం, 10 రోజులు చప్పగా ఉండి బాగాలేదనిపిస్తుంది పెరుగన్నం మజ్జిగన్నం. 10 రోజుల తర్వాత ఆ చప్పదనమే మీ టేస్ట్ బడ్స్కి అలవాటైపోతుంది. తినగా వేము తీయగా నుండు. అందుకని ఈ టేస్ట్ బడ్స్ రహస్యం అది కాబట్టి మీరు మంచి ఆహారం మొలకలు తిన్నా బాగోలేదనిపిస్తాయి. ఏదన్నా కొన్ని ఇష్టం లేని ఆహారాలు తిన్నా, వెజిటబుల్స్ ఉడకేసి తిన్నా, చప్పగా తిన్నా, సలాడ్స్ తిన్నా నోటికి పచ్చిగా బాగాలేదనిపిస్తాయి. అందుకని 4 రోజులు తినగా 10 రోజులు గడిచేసరికి ఆటోమేటిక్గా ఈ టేస్ట్ బడ్స్కి ఈ ఆహారం హ్యాబిట్ అయిపోతుంది, సెల్స్ చేంజ్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ రహస్యాన్ని మీరు గ్రహించి ఉప్పు నూనె లేని ఆహారం ఇలాగే లైఫ్ అంతా ఉంటుంది అనుకుని మీరు ఇబ్బంది పడుతూ ఇట్లాగే తినాలనుకుని దీని జోలికి రావటం మానేస్తుంటారేమో, అలా కాదు. 10 రోజులు బాగోపోయినట్లు తింటూ ఉండండి. టేస్ట్ బడ్స్ మారిపోయి అక్కడి నుంచి ఏదైనా మీకు అమ్మగా ఉండే అలవాటు మారిపోతుంది అనమాట. కాకపోతే ఈలోపు కాస్త వేడివేడిగా తినండి, నిమ్మరసం పిండుకు తినండి, కాస్త ఉల్లిపాయ చక్రాలు నంచుకు తినండి. ఈ వేడివేడి తినేసరికి నాలుక మీద ఉంటే టేస్ట్ బడ్స్కి ఆ కాలే గొడవలు అడావిడిగా పడిపోయి తోసేస్తుంది, ఈలోపు టేస్ట్ తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. బెత్తడి నాలుకను మోసం చేయాలంటే
టేస్ట్ బడ్స్ని మోసం చేయాలంటే వేడివేడిగా పెట్టండి, కాస్త నిమ్మరసం పెట్టండి, కాస్త ఉల్లిపాయ చక్రం కొరకు తినండి. ఆ టేస్ట్లో ఈ టేస్ట్ తెలియకుండా వెళ్ళిపోతుంది. 10 రోజుల తర్వాత ఏ తింటే అది అలవాటైపోతుంది. కాబట్టి మంచి ఆహారం తినటానికి అలవాటు పడండి, ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. అందుకని నోటి మీద పెట్టే ఆహారమే మన ఆరోగ్యాన్ని శాసిస్తూ ఉంటుంది, టేస్ట్ అనేది అనారోగ్యాన్ని శాసిస్తుంది. అందుకని మంచి ఆహారం ఆరోగ్యాన్ని శాసిస్తుంది. కాబట్టి మంచి ఆహారం రుచి లేకపోయినా తిందాం, అలవాటు చేసుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.